ఎలక్షన్ కంటే ముందు అవి ఇస్తాం ఇవి ఇస్తాం 6 గ్యారెంటీలలో 600 హామీలు దాదాపుగా అని అంటే 420 హామీలు అన్నట్టుగా మాట్లాడినటువంటి పార్టీ అసలు పని పక్కన పెట్టేసి ఇక ఉదయం లేస్తే సాయంత్రం దాకా తిట్టుడు పని మొదలు పెట్టారు. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం ప్రశ్నించే సమాజం. తెలంగాణ సమాజం చాలా క్షుణ్ణంగా గమనించుకుంటూ నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చెప్పింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనేది ప్రశ్న ఉత్పన్నమైందండి. ఇప్పటికే తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ప్రశ్నించే గొంతుకలు ఉన్నటువంటి ఈ సమాజం, పోరాటం చేసేటటువంటి ఈ సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల్లో కానీ లేకపోతే వాళ్ళే డేట్లు ఫిక్స్ చేసుకొని చెప్పినటువంటి మాటలు ఈ రోజు సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతుంది. ఏ టీ కొట్టు దగ్గర కానీ ఏ చెట్టు దగ్గర కానీ ఏ నలుగురు కలిసినా మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఇవే మొదటిగా ఉన్నాయి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, ఇవన్నీ గాలి మాటలేనా లేకపోతే అని చెప్పేసి, లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించినాం అబ్బా అన్న పరిస్థితిలో ఉంది. దానికి అంటే ముందుగా ఎలక్షన్ల గురించి ఏదైతే పెయిడ్ ఆర్టికల్స్ కానీ లేకపోతే ఈ సర్వేల పేరిట అదరగొడుతున్నటువంటి కొంతమంది ఫేక్ న్యూస్లు కానీ లేకపోతే సర్వేల్ని బట్టి రిపోర్ట్స్ ని మాట్లాడడానికి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సర్వే రిపోర్ట్స్ మీద కేటీఆర్ స్పందించారు. గతంలో ఏ విధంగా వచ్చే రిపోర్ట్స్ మనం చూస్తున్నాము, బీఆర్ఎస్ ఓడిపోతుందని అప్పుడు కూడా చెప్పున్నారు, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని. కానీ దాదాపుగా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ వాస్తవ పరిస్థితుల్లో మనకి నిజంగానే కనిపించాయి. 2014-2018 ఎలక్షన్ లో కూడా 2014-2018 ఎలక్షన్ లో కూడా ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇలాంటి సర్వేలే అన్ని వచ్చినాయి. 2014 తెలంగాణ తొలినాళ్లలో అసలు కాంగ్రెస్ పార్టీ మొత్తం అసలు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ గురించి పక్కన పెడదాం. ఎందుకంటే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో 3 అమలు చేసింది. 3 అంటే 3 పూర్తిగా కాదు, 3ట్లో ఏదైతే సభ్యులు ఉన్నాయో దాంట్లో భాగంగా 3 గ్యారంటీలు అయితే అమలు చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు. అదేవిధంగా గత అధికార పార్టీ చేసినటువంటి అవినీతి, ఎక్కడెక్కడ ఎటువంటి అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ ఎటువంటి అక్రమాలు జరిగాయి, ఏ అధికారి ఎంతవరకు లంచాలు తిన్నారు, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతూ ముందుకైతే వెళ్తున్నారు. ఇచ్చినటువంటి 100 రోజుల కార్యాచరణ వారు సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? మీరు కూడా కాంగ్రెస్ పార్టీ లాగా మీరు కూడా నాయకురాలు లాగా చెప్తే ఎట్లండి? 100 రోజులు నేనంటే బీయింగ్ ఏ జర్నలిస్ట్ నేనేమంటున్నానంటే నేను వాస్తవాలు చెప్తా ఉన్నా. 3 గ్యారెంటీల్లో నేనేది పూర్తిగా అమలు చేశానని చెప్పలేదు, లేదంటే అవినీతి అక్రమాలు బయట పెట్టట్లేదని నేను చెప్పిన దాంట్లో ఒకటి అవాస్తవం అని చెప్పండి. ఏమంటున్నానంటే మీరు ఏం చెప్పినా మీరు నేను చెప్పిన దాంట్లో ఒకటి అవాస్తవం అని చెప్పండి, నేను నా స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటా. నేనేమంటున్నానంటే నేను పాజిటివ్ అంటే ఏదో మేమంతా ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగానో లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగానో బీజేపీ పార్టీ ప్రతినిధిగానో లేవండి, ప్రజల పక్షాన్ని కూర్చుని ఉన్నాం, అదే క్వశ్చన్ చేస్తున్నాం. చాలా చాలా ధన్యవాదాలు. ఆ రకంగానే ప్రశ్నించాలి. నేనేమంటున్నానంటే ఊరికే వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో జస్ట్ చిన్న అసలు బస్ అనేది ఫ్రీ బస్ అనేది వాళ్ళు ఏం అనుకున్నది ఒక చిన్న అంశం అండి. దాంట్లో ఉదయం లేస్తే సాయంత్రం దాకా దినసరి చర్యలో భాగం కాంగ్రెస్ గురించి కొద్దిసేపు పక్కన పెడదాం, బీఆర్ఎస్ బలాబలాల గురించి మాట్లాడదాం. బీఆర్ఎస్ గురించి ఏం మాట్లాడుతున్నానంటే 2001 నుండి 2000 ఇప్పుడైతే 24 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ లేకపోతే ఇక్కడ స్థానికంగా అప్పుడు ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ ఇక్కడ ఉన్న హేమాహేమి రాజకీయ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఈ పార్టీని పతనం చేయాలి, పార్టీ లేదు అనుకుని ఎన్నిసార్లు కుట్రలు కుతంత్రాలు చేసినా మళ్ళీ లేచింది, తిరగబడింది, తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసింది. ఆ తర్వాత ఈ పార్టీ 10 ఏళ్ల పాటు దాదాపు 9.5-10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఆ తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ సమాజం ప్రశ్నించే సమయం ఆసనమైంది. తెలంగాణ ప్రజలు ఏదైతే కష్టపడి తెలంగాణను తీసుకొచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలు చేయకూడదు. ప్రపంచ పటంలో నెంబర్ 1గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎటువైపు పోతుందని చెప్పేసి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ ఉత్పన్నమవుతున్నటువంటి ఈ క్రమంలోనే రోజు ఇక బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అయిపోతుందండి? ఆనాడు చెప్పినటువంటి మాటలు ఈనాడు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇవే సత్యపు మాటలు, ఇవే ఏదో ప్రాపగండా, ఇవే ఏదో ఫేక్ మాటలు, ఇవే దీంతోటే వాళ్ళు కాలం గడపాలని ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా మళ్ళీ లేస్తాం. ఎంతైతే స్పీడ్ గా మేము %100 కానే కాదు, తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ మేము అత్యధిక సీట్లు, ఎంపీ సీట్లు గెలవబోతున్నాము. నేను అదే చెప్పబోతున్నా, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు 10 నుంచి 12 సీట్లు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు మళ్ళీ శ్రీరామ రక్షగా కేసీఆర్ గారు రాబోతున్నారు. కేసీఆర్ గారి పార్టీని మళ్ళీ ఆదరించబోతున్నారు. ఇది ఎవరు ఊహించినటువంటి అసలు ప్రజలు ఏదైతే అనుకున్నారో ఆ అనుకున్న దిశగా ప్రజాపాలన లేదు. కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వానికి వాటు అంటే వేటు వేయడానికి ప్రజలు సిద్ధమైరండి. మరి కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధమైరు. ఎందుకంటే ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు. అయ్యో కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాము, అయ్యో కేసీఆర్ గారు ఉంటేనే బాగుండు, అయ్యో కేసీఆర్ గారు లేరు. మనం మీరు చాలా స్థానాల్లో చాలా మంత్రులు ఎందుకంటే ప్రతిపక్షంగా వచ్చిన తర్వాత అసెంబ్లీ సెషన్స్ లో కావచ్చు, ఒక్క నల్గొండ సభ మినహా ఎక్కడ బయట కనిపిస్తున్నారా? నల్గొండ సభలో మాత్రం మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బొందలగడ్డ అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఏం పిక్తారు, ఇవన్నీ కామెంట్స్ మనం చూస్తున్నాం. మరి ఇదే మేడిగడ్డ రేపు మీరు కూడా అంటే బీఆర్ఎస్ కూడా వెళ్ళబోతున్నారు. నేనేమంటున్నానంటే వీళ్ళు నిజంగా ఎంత ఎంత దౌర్భాగ్యం అంటే అంటే ఒక విఫల రాష్ట్రంగా ముద్రించడానికి, విఫల రాష్ట్రంగా తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరో ఛత్తీస్గఢ్ లాగానో ఇంకొక లేకపోతే ఉత్తరాఖండ్ లాగానో అని చూపే విఫల రాష్ట్రంగా కేసీఆర్ గారి పాలన విఫల పాలనగా అంటే విష ప్రయోగాన్ని చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుల గురించి వీళ్ళకి పూర్తి స్థాయిలో అంటే మొన్న పోయిన తర్వాత అధికారులు మాట్లాడుతుంటే అధికారులను దబాయించి పైన అది కాదు ఇది కాదని మాట్లాడేసి వాళ్ళను అనవసరంగా దాంట్లో రాద్ధాంతాన్ని తీసుకొచ్చి అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయనైనటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏదో మేడిగడ్డనో లేకపోతే సుందిళ్ళ లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక మేడిగడ్డ కుంగిపోతే కాళేశ్వరం మొత్తం కుంగిపోయింది. మేడిగడ్డలో ఒక పిల్లర్ పగుళ్ళు వస్తే అది మొత్తం కూడా పగుళ్ళు వచ్చేసింది. మేడిగడ్డ అనేది కాకతీయులకు సంబంధించినటువంటి అంత పెద్ద ప్లాన్ చేసుకొని వాగులు వంకలు చెరువులు కట్టడాలు మంచినీరు గ్రిడ్ ఏర్పాటు చేసుకొని మిషన్ భగీరథ ప్రతి ఇంటికి 6-7 జిల్లాలకు పాత ఉమ్మడి 6-7 జిల్లాలకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రజల ఆస్తి అది. నేనేమంటున్నా అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఏదో కుంగిపోయింది లేకపోతే మేడిగడ్డ బ్యారేజ్లు పగుళ్ళు వస్తాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏదైతే ఓట్ పర్సెంటేజ్ ఆ డిఫరెన్స్ అయినా సరే మనకు కనిపించడానికి మేడిగడ్డ కూడా ఒక కీలక అంశం. సో ఇప్పుడు దాన్ని ఎన్కేజ్ చేసుకోవడానికి మళ్ళీ మేడిగడ్డలో ఏం జరగలేదని తెర మీద తీసుకొస్తుందా బీఆర్ఎస్? ఎందుకు తీసుకురావండి, ప్రజలకు చెప్తాము. 2021 డ్యామ్ సేఫ్టీ యాక్ట్ వచ్చింది. దేని కొరకు వచ్చిందంటే ఒకవేళ నిజంగా ఈ ప్రాజెక్ట్ లో నేనేమంటున్నా అంటే అంటే 1947 నుంచి 2024 వరకు కట్టడాలను పరిశీలిస్తే ప్రాజెక్టు కట్టడాలను మనం ఒకవేళ పరిశీలిస్తే చాలా కట్టడాలు పగిలిపోయినాయి, చాలా కట్టడాలు కుంగిపోయినాయి, చాలా సబ్ స్టేషన్లు లేచిపోయినాయి, చాలా పంపులు కొట్టుకోపోయినాయి. నేనేమంటున్నా అంటే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లాలు. అసలు గిన్నీస్ బుక్ రికార్డు జరిగినటువంటి అంత పెద్ద మోర్బీ గుజరాత్ లోని మోర్చి డ్యామ్ లాంటివే పగిలిపోయినాయి. అది పెద్ద డిజాస్టర్ ఇదైనటువంటి గుజరాత్ లో జరిగినటువంటి అలాంటి ప్రాజెక్టులు కొట్టుకోపోయినాయి, పగిలిపోయినాయి. గిన్నీస్ బుక్ రికార్డులలో కూడా స్థానం సంపాదించిన మహానుభావులు ఈడ ఉన్నారు. చిన్న పగుళ్ళు ఏర్పడితే దాని పగుళ్లను మంచిగా చేయకుండా రైతుల పాలిట ఒక రైతుల మీద గొంతు మీద కత్తి పెట్టినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. చూపించే ప్రయత్నం అయితే చేస్తారు, ప్రజలకు వివరించే ప్రయత్నం. అసెంబ్లీలో జరిగినటువంటి వ్యతిరేకతను లోక్సభ ఎలక్షన్స్ లో ముందుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి. ఒక్క నిమిషం అండి, నేను నాకేం చెప్పనీయలేదు, ఒక్కటే నిమిషం నేను కంప్లీట్ చేస్తాను. నేను మా గౌరవ హరీష్ రావు గారు గతంలో చెప్పినట్టుగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేదు, కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మీడియా సాక్షిగా కేసీఆర్ గారు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడలేరు, నల్గొండ సభలో కూడా కూర్చొని మాట్లాడారు. అసెంబ్లీ రాలేదు, అసెంబ్లీ వీళ్ళండి ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, తుంటేమిక ఎరిగిపోయి ఉంది, శస్త్రచికిత్స జరిగింది. అసెంబ్లీ సాంప్రదాయ పద్ధతి ప్రకారం మనము అక్కడికి పోయి కూర్చొని మాట్లాడకూడదని చెప్పేసి అంత గౌరవంగా మాట్లాడితే మళ్ళీ రాలేదు, రా చూసుకుందాం, ఆతనం మగతనం గీగతనం మాట్లాడుతా ఉన్నాడు.